హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫ్రెండ్స్, వైసీపీ స్పోక్స్ పర్సన్స్ని లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఎవరైనా వచ్చి మీరు వెల్ఫేర్ మీద చాలా ఎక్సెసివ్గా చేస్తున్నారు, సో డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ అడిగితే వాళ్ళ నుంచి వచ్చే స్టాండర్డ్ రిప్లైస్ ఏంటో తెలుసా? అంటే వెల్ఫేర్ తప్పు అని కాదు, వెల్ఫేర్ చెయ్యాలి, దానికి మనం ఎవరం అగెన్స్ట్ కాదు, కానీ డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి అని అడిగితే వాళ్ళ నుంచి వచ్చే స్టాండర్డ్ టెంప్లేట్ రిప్లైస్ ఏంటో తెలుసా? హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కాదా, పూర్ పీపుల్ మీద ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కాదా, డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్సేనా, ఆ డబ్బులు ఎందుకు అక్కడ వేస్ట్ చేయడం అని తిరిగి వీళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఈరోజు పెద్ద బ్లాస్ట్ ఏంటంటే ఆనరబుల్ సీఎం జగన్ గారే మళ్ళీ నాకు తిరిగి ఓటేస్తే ఇవన్నీ చేసి పెడతాను అని చెప్పి విజన్ విశాఖ అనే ఈవెంట్లో ఈరోజు జరిగింది, అందులో చెప్పారన్నమాట. అసలు ఈరోజు ఆయన స్పీచ్ ఎంత డిసప్పాయింటింగ్ ఉందంటే, అంటే మీకు డీటెయిల్గా చెప్తాను, ముందు ఈ చిన్న క్లిప్పింగ్ అవుట్ చూడండి. Which already has this basic infrastructure put in place. So all what we need to do is give in that finishing touches. And what are those finishing touches that we need to give? An iconic secretariat, the moment we shift here and christen it as executive capital, you obviously would have the entire employees also come and station here. For which a secretariat, why construct an ordinary secretariat building? Construct something iconic, which would stand out, which would attract the entire country to see. Iconic secretariat, an iconic convention center. Why can't we have one here so that the entire world, entire country looks up? Iconic stadium. Investment is probably 800 crores, 1,000 crores. Not much of an investment. But the entire country talks about it. It is spoken about by the entire country. Entire world sees that stadium. All these that I speak about are iconic. All these, if they were to be commissioned, would actually pitch Vizag on the global scale. What I have, what we have envisioned for Vizag, iconic secretariat, iconic convention center, iconic stadium. So, చూసారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్కి యాంటీగా ఉన్న వాళ్లే ఐకానిక్ బిల్డింగ్స్ గురించి ఎంత ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు చూడండి. ఈ ఎపిసోడ్లో ఆనరబుల్ సీఎం జగన్ గారు ఈ విశాఖ ఈవెంట్లో ఏం మాట్లాడారు, ఆ స్పీచ్ హైలైట్స్, ఒక 6 పాయింట్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను. దాని తర్వాత ఆయన వేసుకున్న ఒక 3 సెల్ఫ్ గోల్స్ గురించి కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి ఆయన స్ట్రాటజీలో ఉన్న వీక్నెసెస్ బయటికి ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాయో మనందరికీ అర్థం అవుద్ది. అండ్ స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక పొలిటికల్ పార్టీకి డెలివర్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అని మీకు ఫైనల్గా మీ కన్క్లూజన్లో అర్థం అవుద్ది. ఈవెంట్ హైలైట్స్లో ఫస్ట్ది ఈవెంట్ పేరే విజన్ విశాఖ. అసలు ఈ పేరే ఫండమెంటలీ రాంగ్. ఇప్పుడు ఒక పర్సన్ ఆనరబుల్ సీఎం గారు అన్ని రీజన్స్ని నేను ఈక్వల్గా డెవలప్ చేస్తాను, డీసెంట్రలైజ్డ్ వేలో నేను డెవలప్మెంట్ చేస్తాను అన్న వ్యక్తి విజన్ ఆంధ్రప్రదేశ్ అన్నా పెట్టాలి, లేదా విజన్ వైజాగ్, విజన్ అమరావతి, విజన్ కర్నూలు అని చెప్పి 3 ప్రాంతాలను జస్టిఫై చేసేలా పెట్టాలి. అవేమి కాకుండా విజన్ వైజాగ్ అని పెట్టడం ఏంటి? మీ ఫోకస్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కదా, 3 క్యాపిటల్స్ని అసలు మీరు ఏర్పాటు చేసింది దానికోసం కదా. అసలు డెవలప్మెంట్కి క్యాపిటల్కి లింక్ లేకపోయినా కానీ మీ మాటే ఖాయం చేసుకుందాం. లెట్స్ సే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కోసం 3 క్యాపిటల్స్ అని చేసినప్పుడు వైజాగ్నే స్పెసిఫిక్గా మీరు హైలైట్ చేస్తే మిగతా 2 రీజన్స్, మిగతా 2 క్యాపిటల్ సిటీస్ పరిస్థితి ఏంటి? ఈ ఈవెంట్ నేమింగే రాంగ్, లేదా మీరు విజన్ అమరావతి అండ్ విజన్ కర్నూలు అని కూడా మీరు ఫ్యూచర్లో చేస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ హైలైట్, వై డూ వీ నీడ్ వైజాగ్ అని చెప్తా ఆయన మనం అగ్రికల్చర్ మీద ఎంత డిపెండ్ అయి ఉన్న స్టేటు, మన జీడిపి కాంట్రిబ్యూషన్లో ఇండియా లెవెల్లో యావరేజ్గా అగ్రికల్చర్ నుంచి 18% జీడిపి కాంట్రిబ్యూషన్, అయితే మన స్టేట్ జీడిపిలో 34% ఉంది. సో అది ఒక స్టేట్ సస్టైనబిలిటీకి మంచిది కాదు. సో మన స్టేట్ సర్వైవ్ అవ్వాలి అంటే, లిటరలీ హీ యూజ్ ద వర్డ్ సర్వైవ్, సో సర్వైవ్ అవ్వాలి అంటే సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అండ్ సర్వీస్ సెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని ఆయన చెప్పారు మీటింగ్లో. ఇక్కడ సాడ్ థింగ్ ఏంటి అంటే, జగన్ గారు పవర్లోకి వచ్చిన 58 మంత్స్ తర్వాత, అంటే ఎలక్షన్కి ఒక 2 మంత్స్ ముందు ఈ విషయం చెప్తున్నారేంటి సార్? అంటే మీరు అందుకనేనా వెల్ఫేర్ మీద యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 72,500 క్రోర్స్ మీరు ఖర్చు పెడతా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 17,200 క్రోర్సే మీరు ఖర్చు పెడతా ఉన్నారు, ఇవన్నీ మీరు చెప్పిన నెంబర్సే స్టేట్ అసెంబ్లీలో. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్స్ మీరన్న మాటలోనే సర్వైవల్, స్టేట్ సర్వైవల్కి అంత ఇంపార్టెంట్ అయితే మీరు 72,500 క్రోర్స్ వెల్ఫేర్కి, 17,200 క్రోర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎలా పెడతారు? అంటే ఇది ఎవరైతే డెవలప్మెంట్ని చాలా సీరియస్గా కీన్గా చూస్తూ ఉంటారో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి పెట్టిన మీటింగ్ అది రియలీ. అంటే ఎలక్షన్కి ఒక 2 మంత్స్ ముందుండగా, 2 మంత్స్ కూడా కాదు, 40 డేస్ ముందుండగా మీరు ఆ డెవలప్మెంట్ మీద ఫోకస్డ్గా ఉండే వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇదేనా సార్? వావ్.
అండ్ థర్డ్ ఏంటంటే ఆయన హైదరాబాద్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అండ్ బైఫర్కేషన్ వల్ల మనం హైదరాబాద్ని కోల్పోవడం వల్ల మనం ఎంత ఫైనాన్షియల్ లాస్ ఫేస్ చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బైఫర్కేషన్ అయిపోయి 10 ఇయర్స్ అయిపోయింది. 10 ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం డెవలప్మెంట్ కోసం మాట్లాడుతుంటే స్టిల్ మనం హైదరాబాద్ని కోల్పోయామన్న డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయంటే ఈ 10 ఇయర్స్లో మనం అసలు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి చేయలేదా? ఇంకా మనం హైదరాబాద్ వంక ఎందుకు చూస్తున్నాం? అండ్ అది చెప్తా ఇంకా ఏం చెప్పారంటే హైదరాబాద్లో అన్ఫార్చునేట్లీ, ఓకే హిజ్ వర్డ్స్ కోట్ అండ్ కోట్, అన్ఫార్చునేట్లీ 90% ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అక్కడే ఉండడం వల్ల డెవలప్మెంట్ అక్కడే ఎక్కువ జరగడానికి ఆస్కారం ఏర్పడడం వల్ల అక్కడే ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది, హైదరాబాద్ సెంట్రిక్గానే డెవలప్మెంట్ జరిగింది అని చెప్తా బైఫర్కేషన్లో మనం అది కోల్పోయామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు విజన్ విశాఖ అనే ఈవెంట్లో వైజాగ్ సెంట్రిక్గానే మీరు డెవలప్మెంట్ని పోర్ట్రే చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే కదా సార్. అండ్ ఫోర్త్ హైలైట్ ఏంటి అంటే ఆయన సర్వీస్ సెక్టర్ని బూస్ట్ చేస్తా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బూస్ట్ చేస్తా, ఆయన ఏమేం చేశారని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఆయన డెవలప్ చేయడం, పోర్ట్స్ని డెవలప్ చేస్తా, సో ఇలా కొన్ని సమరీ పాయింట్స్ ఆయన చెప్పారు. అండ్ దాంతోపాటు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 13 లక్ష కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పారు. ప్రాబబ్లీ అది టైప్ అయి ఉంటుంది, గివింగ్ హిమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. 13 లక్ష కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూస్ అవి, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ 13 లక్ష కోట్ల ఇవి రాలేదు. ఇలా కొన్ని సమరీ పాయింట్స్ చెప్పారు. అండ్ ఫిఫ్త్ హైలైట్ వైజాగ్ని ఎలా గ్రో చేయాలని చెప్పే ముందు ఆయన అమరావతి గురించి ఏం చెప్పారంటే అమరావతికి ఆయన అగేన్స్ట్ కాదు, కాకపోతే అక్కడ క్యాపిటల్ సిటీ డెవలప్ చేయాలి అంటే 50,000 ఏకర్స్ కావాలి అండ్ ఎకరం అక్కడ డెవలప్మెంట్కి రఫ్లీ 2 క్రోర్స్ అవుతుంది, సో ఓవరాల్గా 1 లక్ష కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకు అక్కడ కావాలి, సో అది తేవడం ప్రాక్టికల్ కాదు అండ్ రియలైజబుల్ కాదు అని చెప్పారు. ఓకే, సో ప్రాక్టికల్ కాదు అనే వర్డ్ మీరు చాలా స్ట్రాంగ్గా అండర్లైన్ చేసుకోండి, దాని గురించి మాట్లాడదాం. సి ఫస్ట్ థింగ్, ఐ డిజగ్రీ విత్ దట్ పాయింట్. ఎందుకు అంటే మీరు ఒకసారి హిస్టరీని రివైండ్ చేసుకుంటే సోనియా గాంధీ గారు పవర్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆవిడకి అగెయిన్స్ట్గా పార్టీలోంచి బయటకు వచ్చి జగన్ గారే సొంతగా పార్టీ పెట్టుకొని నిలబడ్డారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఆయన ఫేస్ చేస్తున్నప్పుడు జస్ట్ 1% మార్జిన్తో ఓడిపోయి సెకండ్ టైం 151 సీట్స్ థంపింగ్ అండ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఇండియా మొత్తం ఇటు సైడ్ చూసారనమాట ఆ విక్టరీకున్న సైజ్ చూసి. సో మీరు జరక్క ముందు ఇలాంటి విక్టరీ ఎవరన్నా క్రియేట్ చేయగలరా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేస్తే అది ప్రాక్టికల్గా అనిపించదు, కానీ జగన్ గారు అది క్రియేట్ చేశారు కదా. సో ఇప్పుడు అమరావతిని ఆ 1 లక్ష కోట్ల అనే ఎస్టిమేషన్ మీరు కరెక్టే వేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ల్యాండ్ పూలింగ్లో 30,000 ఏకర్స్ ఇచ్చారు, సో చాలా అమౌంట్ అక్కడ తగ్గించినా కానీ లేచే మీరు అనుకున్న 1 లక్ష కోట్లకి నిలబడ్డా కూడా అది ప్రాక్టికల్ కాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? మీ దృష్టిలో కాదేమో, నేనైతే కన్విన్స్ కాను అది ప్రాక్టికల్ కాదు అంటే మాత్రం నేనైతే కన్విన్స్ కాను. అమరావతిలో స్కామ్స్ ఉన్నాయి, స్కాండిల్స్ ఉన్నాయి, సో అక్కడ లిటిగేషన్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, సో ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు అని చెప్పినా కొంచెం వినడానికి రీజనబుల్గా ఉంది బికాస్ ఆఫ్ ద లిటిగేషన్ ఇష్యూస్ అండ్ సో ఆన్, కన్సిడరింగ్ దాట్ అక్కడ స్కామ్స్ స్కాండిల్స్ ఉన్నాయని ప్రూవ్ చేస్తే. కానీ బ్లాంకెట్గా ఈ నెంబర్ చూపించి అమరావతిని బిల్డ్ చేయడం యాజ్ అ గ్రీన్ ఫీల్డ్ సిటీ, దాన్ని క్యాపిటల్గా బిల్డ్ చేయడం అనేది ప్రాక్టికల్ కాదు అంటే మాత్రం ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ దట్ పాయింట్. ఒక్కొక్కళ్ళ స్టామినా ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ విజన్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ సంకల్పం ఒకలా ఉంటుంది. నాకు అమరావతిని డెవలప్ చేయడం ఇష్టం లేదు అని మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా ఓకే, ఒకవేళ అది పాసిబుల్ రీజన్ అయితే, బట్ మీ స్టేజ్లో ఉండేవాళ్ళు అంత కంఫర్టబుల్గా చెప్పలేరు కాబట్టి ద పాయింట్ ఈజ్ అమరావతిని బిల్డ్ చేయడం యాజ్ అ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అనేది ప్రాక్టికల్ కాదు అంటే ఐఎమ్ నాట్ బయింగ్ దట్ పాయింట్ సార్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ కన్విన్స్డ్ విత్ దాట్. అండ్ సిక్స్త్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ హైలైట్, వైజాగ్ గ్రోత్ని ఎట్లా బూస్ట్ చేయాలి అన్నదానికి వస్తే ఆయన చెప్పారు. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్లో చూసాం కదా షార్ట్ క్లిప్ వీడియో, ఐకానిక్ సెక్రటేరియట్, ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, ఐకానిక్ స్టేడియం, ఓకే విచ్ విల్ బీ స్పోకెన్ అబౌట్ బై ద ఎంటైర్ కంట్రీ అండ్ ద వరల్డ్, ఓకే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఐకానిక్. ఆయన వైజాగ్ గ్రోత్ గురించి ఆయన మాట్లాడతా, అక్కడ వచ్చే స్ట్రక్చర్స్ గురించి, ఎవ్రీథింగ్ ఈజ్ ఐకానిక్. ఓకే, మెట్రో రైల్ అండ్ వీటన్నిటికీ ఫండింగ్ గురించి ఎంత సునాయాసంగా చెప్పారంటే జస్ట్ అలా చేసేయచ్చు, అంత ఈజీగా దానికి ఫండింగ్ కూడా వచ్చేస్తుంది అని ఆయన చెప్పారు. సార్ మరి ఇవి ఇంత సింపుల్ అయితే, దీని ఫండింగ్ తేవడం, ఇంత ఐకానిక్ స్ట్రక్చర్స్ అన్ని క్రియేట్ చేయడం ఇంత సింపుల్ అయితే ఈ 5 ఇయర్స్లో ఈ మీరు చెప్పిన ఐకానిక్ స్ట్రక్చర్స్లో ఒక్కటి కూడా ఎందుకు లేదు? అది కూడా లాస్ట్ ఎలక్షన్స్కి ఇప్పుడు నెక్స్ట్ 40 డేస్ ఉందనగా ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? సో ఫ్రెండ్స్, నేను వేసుకున్న సెల్ఫ్ గోల్స్లోకి వెళ్లే ముందు ఈ మీటింగ్ హైలైట్ సమ్మరీ ఏంటి అంటే జగన్ గారికి అమరావతి అంటే ఏమీ పగలేదు, అది ప్రాక్టికల్ కాదంతే, వైజాగ్ అయితే జస్ట్ చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాను
అని చెప్పారనమాట. ఇప్పుడైనా ఒక 3 సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు. ఫస్ట్ సెల్ఫ్ గోల్ ఏంటి అంటే, సి డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదు, హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా డెవలప్మెంటే అని చెప్పేసి గట్టిగా నమ్మిన పార్టీ. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఎగ్జిక్యూషన్లో కూడా ఇయర్లీ ఆన్ అన్ యావరేజ్ 72,500 crores వెల్ఫేర్ మీద అండ్ 17,200 crores ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ 30-40 డేస్ ఉందనగా ఇప్పుడు వచ్చి మేము వైజాగ్లో నెక్స్ట్ పవర్లోకి వస్తే పెద్ద పెద్ద ఐకానిక్ స్ట్రక్చర్స్, ఐకానిక్ సెక్రటేరియట్, ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్స్ అని చెప్పి వీళ్ళే మళ్ళీ ఎలక్షన్లోకి వస్తే అవి చేస్తామని చెప్పేసి అంటున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ సెల్ఫ్ గోల్. ఇన్ఫ్యాక్ట్ సార్, మీరు ఈ మీటింగ్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఎవరన్నా డెవలప్మెంట్ని కొంచెం కీన్గా చూస్తా, డెవలప్మెంట్ని సీరియస్గా లెక్కలోకి వేసుకునే వాళ్ళు, ఓకే వీళ్ళు హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు, ఓకే అది కూడా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే కదా, అది కూడా డెవలప్మెంట్లో భాగమే కదా అని ఎవరన్నా సాఫ్ట్ కార్నర్తో దాన్ని కూడా చూస్తున్న వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ అదొక రకంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే. కానీ డెవలప్మెంట్ని ప్రైవేట్ కంపెనీస్ని కానీ ప్రైవేట్ సెక్టర్ని బూస్ట్ చేయకుండా కేవలం మీ స్ట్రాటజీ సెంట్రిక్గానే మీరు డెలివర్ చేశారు కదా, దాన్ని ఒక సాఫ్ట్ కార్నర్తో చూద్దాం అనుకునే వాళ్ళని మీరు ఇప్పుడు లేపి, నేను నిజంగా డెవలప్మెంట్ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళని లేపి మీరు అవేకన్ చేసినట్టే. సో ఈ మీటింగ్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు వాళ్ళు సాలిడ్గా మీరు డెవలప్మెంట్ యాంగిల్లో ప్రైవేట్ సెక్టర్ని ప్రైవేట్ కంపెనీస్ని బూస్ట్ చేయడం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయడం పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్ఫేర్తో పోలిస్తే డెవలప్మెంట్లో చాలా ల్యాగ్ ఉన్నాము అని చెప్పి సాలిడ్గా ఫిక్స్ అయిపోతారు. అండ్ సెకండ్ సెల్ఫ్ గోల్ ఏంటి అంటే, హిస్టారికల్గా హైదరాబాద్లోనే 90% పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ అక్కడే వచ్చున్నాయి, అన్ఫార్చునేట్గా మీ వర్డ్స్లోనే అని చెప్పి మళ్ళీ తిరిగి మీరు వైజాగ్ సెంట్రిక్గానే డెవలప్మెంట్ని పొజిషన్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద సెకండ్ సెల్ఫ్ గోల్. థర్డ్ సెల్ఫ్ గోల్ ఏంటి అంటే, ఇప్పుడు డెవలప్మెంట్ని నేను 3 రీజన్స్కి డీసెంట్రలైజ్ చేస్తాను అని మీరు 3 ఏరియాస్లో క్యాపిటల్స్ని సెటప్ చేసి ఇప్పుడు విజన్ విశాఖ అని చెప్పి ఒక్క సిటీకే ప్రజెంట్ చేయడం ఏంటి అంటే, ఇప్పుడు విజన్ అమరావతి ఏమైంది, విజన్ కర్నూలు ఏమైంది, వాట్ హ్యాపెన్ టు అమరావతి సార్? అంటే పొలిటికల్ వెండటాలో అమరావతి బలైపోయిందని కన్క్లూడ్ చేసుకోవాలా, లేదా ఇన్ ద కమింగ్ డేస్ విజన్ అమరావతి, విజన్ కర్నూలు అని చెప్పి కూడా మీరు చేయబోతున్నారా? సో దీస్ ఆర్ ద 3 సెల్ఫ్ గోల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం జగన్ గారు డిఫెన్స్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే. ఇప్పటిదాకా ఎటు చూడు వెల్ఫేర్ 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 హెవీగా వెళ్ళిపోయి, అసలు మీరు నెంబర్స్ ఉన్నాయి ఆయన వెయిటేజెస్ మీకు తెలిసిపోతాయి, విత్ ద సేమ్ నెంబర్స్ ఈ ప్రెజెంటెడ్ ఇన్ అసెంబ్లీ. సో ఎటు చూడు వెల్ఫేర్ వెల్ఫేర్ అని అగ్రెసివ్గా వెళ్ళిన ఆయన సడన్గా బ్రేక్ వేసి, లేదు నేను డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఫ్యూచర్లో ఏం చేయాలో చెప్పబోతున్నాను అని చెప్పి ఇప్పుడు వేసింది. ఇట్ ఎక్స్పోజెస్ ద వీక్నెసెస్ ఆఫ్ వైసీపీ స్ట్రాటజీ ఆఫ్ గోయింగ్ హెవీలీ ఆన్ వెల్ఫేర్. ఆ వీక్ ఏరియాని డిఫెండ్ చేయడానికి మీరు కండక్ట్ చేసిన విజన్ విశాఖ అనే ఈవెంట్ నా దృష్టిలో చాలా పెద్ద ఫ్లాప్ సార్. ఎందుకు అంటే డెవలప్మెంట్ని కీన్గా చూసే వాళ్ళు ఎవ్వరూ కూడా మీరు 40 డేస్ ముందొచ్చి ఇలాంటి విజన్ని ప్రజెంట్ చేస్తే, అండ్ దట్టు మీ థీరీస్ని కాంట్రడిక్ట్ చేస్తా, 3 ఏరియాస్ 3 సిటీస్ని డెవలప్ చేస్తా, 3 క్యాపిటల్స్ని డీసెంట్రలైజ్డ్ వేలో నేను డెవలప్ చేస్తాను అన్న మీ థీరీనే కౌంటర్ చేస్తా మీరు వైజాగ్ సెంట్రిక్గా పొజిషన్ చేస్తున్నారు. ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ గివింగ్ యూ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్, మీరు రానున్న రోజుల్లో విజన్ అమరావతి, విజన్ కర్నూలు కూడా ఇంతే ఇంటెన్సిటీతో, ఇంతే గ్రాండ్ స్కేల్లో, ఇంతే గ్రాండ్ ఐకానిక్ స్ట్రక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రజెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ విజన్ విశాఖ ఈవెంట్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.